మనం లైఫ్లో ఏది ప్రయత్నించకుండా ఓడిపోవడం కన్నా ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోవడం చాలా మంచిది. ఎందుకంటే ప్రయత్నించి ఓడిపోయిన ప్రతిసారి ఆ ఓటమితో పాటు మనం చేసిన తప్పుల్ని తెలుసుకొని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. యూట్యూబ్లో నా వీడియోస్ చూస్తున్న నా ఆడియన్స్కు నేను చెప్పాలనుకుంటున్న మాటల్ని, నేను చూపించాలనుకుంటున్న ఫీలింగ్స్ని ఒక స్టోరీ ఫార్మాట్లో చూపించి వాళ్ళకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నదే నా కోరిక. కానీ యూట్యూబ్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇలాంటి ప్రయత్నం చేయడానికి చాలా భయం వేసింది. అయినా కూడా నాలో ఉన్న ధైర్యం మొత్తం కూడబెట్టుకొని నా ఆడియన్స్కు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కొన్ని ప్రయత్నాలు చేశాను. ఇలా నేను చేసిన ఈ ప్రయత్నంలో నేను ఆశించినంత విజయం సాధించకపోయినా నాకు తెలియని చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలా నాకు తెలియని విషయాలను నేర్చుకోవడానికి, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి, నా వీడియోస్ చూస్తున్న నా ఆడియన్స్కు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి నేను చేయబోతున్న ప్రయత్నమే ఈ ప్రాజెక్ట్ 100. ఈ ప్రాజెక్ట్ 100 ద్వారా నా లైఫ్లో నా చుట్టూ జరుగుతున్న విషయాలను ఒక స్టోరీ ఫార్మాట్లో నా ఆడియన్స్కు వివరిస్తూ వాళ్ళకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి 100 వీడియోస్ చేయబోతున్నాను. నిజమే, కొత్తగా యూట్యూబ్లోకి వచ్చిన నాలాంటి చిన్న యూట్యూబర్కి ఇది చాలా పెద్ద విషయం. కానీ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి, నా గురించి నేను తెలుసుకోవడానికి నాకున్న ఒకే ఒక మార్గం ఇదొక్కటే. నేను స్టార్ట్ చేసిన ఈ జర్నీలో మీరు కూడా నాతో పాటు ఉంటారని, నేను చేస్తున్న తప్పుల్ని గుర్తించి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.